हेलो फ्रेंड्स, नेनु श्रीनिवास। ई रोज वीडियो टाइटिल चूसर कदा, नेनु फर्स्ट टाइम 8K रेजोल्यूशन लो वीडियो शूट चेस्तुन्नानु। एक्चुअल्गा नेनु 2-3 डेस नुंचि 8K वीडियो सैंपल्स एट्ला उंटायो चूद्दामनि चेप्पि वीडियोस अन्नी ओपन चेसि तेलुगुलो अयिते ओक्कटि कूडा कनपडलेदु नाकु एक्कड कूडा। अंटे एव्वरु कूडा 8K लो शूट चेसि अप्लोड चेयडं लांटिदि चेयलेदु। अयिते నేను కెమెరాతోటి సింపుల్గా చేతిలో పట్టుకొని వీడియో తీసి ఇది అప్లోడ్ చేస్తున్నాను। ఎందుకంటే ఎవరైనా ఇప్పుడు నాలాగానే 8K శాంపుల్ వీడియో కావాలి చూద్దాం అని అంటే అవైలబుల్ లేదు కదా, వాళ్ళు చూసుకుంటారు అన్నట్టు ఈ వీడియో ఫస్ట్, అంటే నా చేతితోటి షూట్ అయిన ఫస్ట్ 8K ఫిలిం క్లిప్ అని చెప్పొచ్చు। వీడియో క్లిప్ ఇది నేను H265లో షూట్ చేస్తున్నాను। 30 ఫ్రేమ్స్ పర్ సెకండ్ ఫ్రేమ్ రేట్ ఉంది, బిట్ రేట్ వచ్చేసి అరౌండ్ 100 MBPS ఉంది। కానీ H265 మీకు కొంచెం కాంప్లికేటెడ్ కోడెక్, అది మీరు ప్రాసెస్ చేయాలంటే మీ కంప్యూటర్ చాలా పవర్ఫుల్ ఉండాలి। నా దగ్గర అంటే 2 GPUస్ వేసి సూపర్ పవర్ఫుల్ ప్రాసెసర్ తోటి అసెంబుల్ చేసిన PCలో మాత్రం అతి కష్టంగా ఇది ప్లే ఇంకా ఎడిట్ చేయగలిగాను నేను, లేకపోతే కష్టం ఇది। మీరు నార్మల్ PCలో ఇప్పుడు H265 4K ఫైల్సే అతి కష్టంగా ఎడిటింగ్ అవుతుంది, ఇంకా మీరు 8K ఫైల్స్ అంటే చాలా హై ఎండ్ PC ఉండాలి దానికి। అయితే మీరు PC అట్లా ఉంటేనే మీరు ఇవి షూట్ చేసుకోండి, లేకపోతే మీరు జస్ట్ ఏమవుతుందంటే ఫుటేజ్ అంతా వేస్ట్ అవుతుంది, మీరు ఎడిట్ చేయలేరు, ఎక్కడ చూడలేరు। ఇంకా ఈ క్వాలిటీ వీడియో మీరు పర్ఫెక్ట్గా ఇది ఎట్లా ఉంది, దీని డీటెయిల్ షార్ప్నెస్ అవన్నీ చూడాలంటే 8K టీవీస్ అయితే ఇప్పుడు ప్రస్తుతం నా దగ్గర లేదు, అసలు ఎవరి దగ్గర కూడా లేదని అనుకుంటున్నాను నేను। కానీ అట్లీస్ట్ 4K అన్న మీరు చూడండి, ఫుల్ పెద్ద స్క్రీన్లో అయితే మీకు క్లారిటీ అనేది కనపడుతుంది। కొంచెం షేక్ ఉంది, ఎందుకంటే నేను చేతితో తీస్తున్నాను కదా, ఎంత కంట్రోల్ చేసినా ఇంకా నా చేయి కొంచెం షేక్ ఉంటుంది, ఎందుకంటే నాకు కొంచెం ఇట్లా షేక్ ముందు నుంచే నా చేయి కొంచెం ఇట్లా షేక్ అవుతుంది। అందుకే నేను మోస్ట్లీ గింబల్స్ లాంటివి, ఇమేజ్ స్టెబిలైజర్ లాంటివి ఆప్షన్స్ వాడతాను, ఇక్కడ ఏమి వాడలేదు। ఎందుకంటే నాకు యాజ్ ఇట్ ఈస్గా 8K వీడియో ఫుటేజ్ ఎట్లా ఉంటుందో చూడాలని ఉంది, ఇంకా అది కూడా ఓన్లీ చేతితోటే తీస్తున్నాను, ఎందుకంటే షేక్ వచ్చినా పర్వాలేదు, మీకు న్యాచురల్ అన్ ఎడిటెడ్ వీడియో ఎట్లా ఉంటుంది అనేది మీకు ఇక్కడ ఐడియా వస్తుంది। కానీ ఇది నేను దేంతో షూట్ చేస్తున్నానో నేను మీకు ఏమి చెప్పను, మీరే అది ఏ కెమెరా యూజ్ చేశాననేది మీరు, మీకు ఐడియా ఉంటే మీరు కమెంట్ సెక్షన్లో రాయండి। ఇంకా వీడియో క్వాలిటీ, కలర్స్ క్వాలిటీ, కాంట్రాస్ట్, ఆ షేక్ గురించి మర్చిపోండి, ఎందుకంటే అది నా చేయి వల్ల వచ్చిన షేక్. ఇంకోటి ఏంటంటే నేను ఇమేజ్ స్టెబిలైజేషన్ లాంటిది కూడా ఏమి ఆన్ చేయలేదు, గింబల్ వాడలేదు, కాబట్టి మీరు షేక్ గురించి మర్చిపోయి దాని ఇమేజ్ షార్ప్నెస్, డీటెయిల్, కాంట్రాస్ట్ అదంతా ఎట్లా ఉంది, మీకు ఈ వీడియో క్లిప్ ఎట్లా అనిపించింది అదంతా మీరు కమెంట్ సెక్షన్లో రాయండి। ఎందుకంటే 8K వీడియోస్ చాలా మందికి నాలాగా వెతుకుతారని నాకు 100% తెలుసు, వాళ్ళకు చాలా ఉపయోగం ఉంటుంది ఈ వీడియో వల్ల, ఎందుకంటే వాళ్ళకు ఒక గెస్ చేయొచ్చు అన్నట్టు, అంటే 8K రెజల్యూషన్కి వెళ్ళిన తర్వాత వీడియో డీటెయిలింగ్, షార్ప్నెస్ అదంతా ఎట్లా ఉంటుందని చెప్పేసి అసలు నాకైతే అవుట్ స్టాండింగ్ అనిపించింది। నేను నా 4K టీవీలో కనెక్ట్ చేసి చూసుకున్నాను, ఈ వీడియో క్లిప్ తీయకముందే వేరే ఇంట్లో నేను శాంపిల్ తీసి కనెక్ట్ చేసి చూసుకున్నాను, అల్టిమేట్ డీటెయిల్ ఉంది, సూపర్బ్ ఉంది। మీకు అంటే ఆ డీటెయిలింగ్ మొబైల్ ఫోన్లో కనపడకపోవచ్చు, అందుకే నేను మీకు టీవీలో వాచ్ చేయండి, అది కూడా 4K టీవీ, లేకపోతే మీ డెస్క్టాప్ PCలో 4K మానిటర్ ఉంటే అట్లా వాచ్ చేయండి, చేస్తే మీకు ఎగ్జాక్ట్ దాని ఒక్కొక్క అంటే ఒక ఫ్లవర్ పైన, లీఫ్ పైన సన్నటి హెయిర్ లాంటి స్ట్రక్చర్స్ ఉన్నాయి, అవి కూడా క్లారిటీతో కనపడుతున్నాయి, మీరు అట్లా డీటెయిల్గా చూడండి। ఇంకా ఒక ఫ్యూ సెకండ్స్ అట్లా నేను అంటే అట్లీస్ట్ ఒక 5 మినిట్స్ అట్లా క్లిప్ తీశాను, ఎందుకంటే ఓపికతోటి మీరు 8K వీడియో ఎట్లా ఉందనేది కంఫర్టబుల్గా చూడొచ్చు అని చెప్పేసి। ఇంకా మనం ఇట్లా ఈ రెజల్యూషన్లో మీకు వీడియోస్ అవైలబుల్ ఉన్నాక మీరు మళ్ళీ స్టిల్స్ కూడా అవసరం పడవు, కొంచెం జాగ్రత్తగా వీడియో తీసుకుంటే దాంట్లోనే మీరు ఫ్రేమ్స్ ఫ్రీజ్ చేసి పాజ్ చేసి ఆ ఫ్రేమ్స్ గ్రాబ్ చేసి ఫోటోలు కూడా తీసుకోవచ్చు, నాకు ఓవరాల్గా ఓకేనే అనిపించింది। మీకు ఎట్లా అనిపించింది ఈ వీడియో మీరు కమెంట్ సెక్షన్లో రాయండి, ఇంకా ఒకవేళ వీడియో నచ్చితే మీరు లైక్ బటన్ ప్రెస్ చేయండి, అట్లనే మీరు సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి, దాని పక్కనున్న బెల్ బటన్, అది కూడా లైన్స్ తోటి ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి, ఎందుకంటే నేను నెక్స్ట్ టైం వీడియో పెట్టినప్పుడు మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది। ఉంటానండి, ఇంకో ప్రోడక్ట్ తోటి మళ్ళీ వేరే వీడియోలో కలుస్తాను, బాయ్।